భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా ఆయనకు గుంటూరు లాడ్జి సెంటర్ లో గల విగ్రహానికి జనసేన జిల్లా నాయకులు గాదే వెంకటేశ్వర్లు, భారతీయ జనతా పార్టీ నాయకులు గాదే నరేంద్ర కుమార్, దారా సాంబయ్య, శనక్కాయల ఉమాశంకర్లు పూలమాల వేసి గరణివారులు అర్పించారు. ఈ సందర్భంగా జనసేన జిల్లా నాయకులు మాట్లాడుతూ ప్రపంచ చరిత్రలో కొందరే మిగిలిపోతారని, ఆ భాగ్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దక్కుతుందని, ఈ సృష్టి ఉన్నంత కాలం ఏ ఒక్కరూ ఆయనను మరువలేరని, రాబోయే తరానికి దిశాదశ నిర్దేశించి గొప్ప ప్రపంచ మేధావని ఈ సందర్భంగా ఆయనను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ స్థానిక నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. మర్చిపోలేని అరవింతదగ్గ మహోన్నత వ్యక్తి అయినటువంటి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి 67వ వర్ధంతి సందర్భంగా జనసేన పార్టీ తరపు నుంచి ఘన నివాళులు అర్పిస్తూ, ఈ దేశంలో ఈ ప్రజాస్వామ్యంలో ఏ రకంగా ఉండాలి, భవిష్యత్ తరాలు ఏ రకంగా మెలగాలి అని ఒక దిక్సూచన చేసినటువంటి ఒక గొప్ప మహానుభావుడు. నిజంగా దేశ ముద్దు బిడ్డైనందుకు మనమందరం కూడా గర్వించాలి. ఎప్పుడు కూడా చరిత్రలో కొంతమంది మిగిలిపోతారు, చరిత్రలో మిగిలిపోయినటువంటి అతి కొద్ది మందిలో ప్రపంచవ్యాప్తంగా, ఒక్క మన దేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తించుకోవాల్సినటువంటి వ్యక్తి, గుర్తుండిపోయే వ్యక్తి ఈ భూమి ఉన్నంతకాలం, ఈ నేల ఉన్నంతకాలం, ఈ ఏదైతే ఉందో ఈ ప్రకృతి ఉన్నంతకాలం కూడా నిలిచిపోయేటటువంటి గొప్ప మహానుభావుడు అయినటువంటి అంబేద్కర్ గారికి మరొకసారి జనసేన పార్టీ తరఫు నుంచి వ్యక్తిగత ఆదరణ కూడా. ముద్దుబిడ్డ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 67వ వర్ధంతి ఈరోజు ఇక్కడ అంబేద్కర్ సెంటర్లో జరుపుకుంటున్నాము. ఏదైతే ఆయన కలలకన్నా స్ఫూర్తినిస్తూ రాజ్యాంగం రాశారో దానిని అమలు పరుస్తున్న భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఏదైతే ఆయన కలలు కన్నారు, అట్టడుగు వర్గాలకు కూడా ఈ భారతదేశంలో ఉన్నత స్థానం కల్పించాలని అన్నారు. దానికి శ్రీ ద్రౌపది ముర్ము గారిని భారతదేశ అధ్యక్షురాలు చేయడం, అట్లానే ఈ సంక్షేమ ఫలాలు ఏవైతే ఉన్నాయో అట్టడుగు వర్గాలకు తీసుకెళ్లే ఉద్దేశంతో అంత్యోదయ పథకం ద్వారా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం మోడీ గారి ఆధ్వర్యంలో చిట్ట చివరి పేద వర్గానికి కూడా మేము అందిస్తున్నాము. దాంట్లో అనేక పథకాలని చేరాము. ముఖ్యంగా అంబేద్కర్ గారి నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, చదువుకున్న వాళ్ళు ఎవరైతే బాధ్యత తీసుకున్నారో వారంతా రాజకీయాల్లోకి ముందుకు వచ్చి ఈ యొక్క బాధ్యతను తీసుకొని దేశాన్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత. ఆయన రాసిన కాన్స్టిట్యూషన్ ఎంతోమందికి ఉపయోగపడి న్యాయం అన్నది సక్రమంగా ప్రతి ఒక్కరికి చేరేటట్టుగా, మరి అదే కాకుండా బడుగు బలహీన వర్గాలకి ఉపయోగపడేటట్టుగా ఆయన చేసిన రాజ్యాంగం. ఈయన ఆయన వేలు చూపిస్తున్నారు ఏంటంటే, యువత మేలుకో, చదువుకున్నవారా మేలుకో, మీ దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత మీ మీదే ఉంది, కనుక మన ఊరు బాగు చేసుకోవాలంటే అది ముందు నాతోనే మొదలు పెట్టుకోవాలి, బాధ్యత మేమే తీసుకొని ఉంచడం జరిగింది. ఏదైతే దేశవ్యాప్తంగా సంక్షేమ పథకాలు అందిస్తూ దళితుల సంక్షేమాన్ని ఉన్నత వర్గ ఉన్నత స్థాయిలో తీసుకునేటువంటి నాయకుడు మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భారతరత్న ఇచ్చింది బీజేపీ ప్రభుత్వం, అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవిత చరిత్రకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఘట్టాలు పంచతీర్థాలుగా వారు విస్తరించి ఆ విధంగా ప్రపంచవ్యాప్తంగా వారి కీర్తిని మరింతగా ఇనుమడింపజేసే విధంగా నరేంద్ర మోడీ గారు. గుంటూరు అమరావతి రోడ్లోని వేలంగిని నగర్